రైట్, ఇక బుల్చిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కి సంబంధించి కూడా రోజు రోజులకి రైతులు ఆందోళన ఉధృతం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రైతు జేఏసీ కార్యాచరణపై ఉత్కంఠత నెలకొంది, భేటీ కానున్నారు. దీనికి సంబంధించి కూడా ఏడి గ్రామాల రైతులు కూడా హాజరవుతారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ సంబంధించి కూడా రైతు జేఏసీ కార్యాచరణపై కూడా ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవచ్చు. నేడు అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు జేఏసీ అత్యవసర సమావేశం కానుంది. ఈ సమావేశానికి కూడా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఏడు గ్రామాల రైతులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. దీనిలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది రైతు జేఏసీ సంబంధించి. ఏదైతే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కి సంబంధించి కూడా రైతులు ఆందోళన తీవ్రతం చేస్తున్నారు. నేడు జేఏసీ నేడు అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు జేఏసీ అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కి సంబంధించి బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో ఏడు గ్రామాలకు చెందిన వారు కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్. జేఏసీ అభ్యర్థులు తుది మెరుపులు దిద్దుకుంటున్నారు. ఇప్పటికే భవిష్యత్ ప్రణాళికతో పాటు రైతులకు సంబంధించిన కార్యాచరణ రూపొందించేందుకు అన్ని సమాయత్తం అవుతున్నారు. మరి కాసేపట్లో వడ్లూరు ఎల్లారెడ్డి ప్రాంతంలోని రైతు జేఏసీ అభ్యర్థంలో సుమారు ఏడు గ్రామాలకు సంబంధించిన రైతులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణతో పాటు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, అధికారులు చేస్తున్న రైతులపై పూర్తి స్థాయిలో సమీక్షించే సమావేశంలో అనేక సమస్యలు చర్చించే ఆస్కారం ఉంది. ఇప్పటికే చూస్తున్నాం మనం, గత నాలుగు రోజులుగా కామారెడ్డి ప్రాంతంలోని ఉత్కంఠకు తెరలేస్తున్న మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన వివాదం రోజు రోజుకు తారాస్థాయికి చేరుతుంది. సుమారు ఏడు గ్రామాల ప్రజలు తమకు నష్టం వాటిల్లుతుందని చెప్పేసి అనేక రకాలుగా అధికారులకు ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తున్నప్పుడు కూడా ఇటు సమస్యల పరిష్కారంలో పూర్తి స్థాయిలో జిల్లా అధికార యంత్రం మీద కావచ్చు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే మరోవైపు చూస్తుంటే ఐక్యచారణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో దీనిపై స్పష్టంగా మనకు ఒక వైఖరి సైతం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ లో బాధితులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాక ఏడు గ్రామాల ప్రజలతో పాటు రైతు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ సైతం రైతు జేఏసీ ఆధ్వర్యంలో రూపొందించారు. దీనిపై సర్వత ఉత్కంఠ సైతం నెలకొంది. ఎందుకంటే గడిచిన నాలుగు రోజుల్లో చూస్తుంటే జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రైతులు సమాయత్తమై ప్రభుత్వంపై ఒత్తిడి ఎలా తేవాలి, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగంపై ఎలా తేవాలని చెప్పేసి దీనిపై స్పష్టంగా మనకు సమావేశంలో చర్చించి పూర్తి స్థాయిలో నివేదిక సైతం ఇచ్చే ఆస్కారం ఉంది. అయితే ఇప్పటికే చూస్తున్నాం, నిన్న జరిగిన మీడియా సమావేశంలో అటు ప్రభుత్వం వైపు కంపగోదనే కావచ్చు, మరోవైపు జిల్లా కలెక్టర్ అయి కావచ్చు, అటు రైతులకు సంతృప్తి పరిచే విధంగా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈరోజు మరి కాసేపట్లో రైతు కార్యాచరణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం అవుతున్నారు. భవిష్యత్తు ప్రణాళికతో పాటు రాబోయే రోజుల్లో జరగాల్సిన పరిస్థితులు, రైతులకు సంబంధించిన అభ్యంతరాలు, అదేవిధంగా ఏం చేయాలి అనే దానిపై పూర్తి స్థాయిలో సమీక్షించే ఆస్కారం ఉంది. ముసాయిదాలో జరిగిన అపోహలు నమోదని చెప్పేసి అటు జిల్లా కలెక్టర్ పదే పదే చెప్తున్నప్పుడు కూడా అనేక అవకతవకలు జరిగినాయి మాస్టర్ ప్లాన్ లో. ఈ మాస్టర్ ప్లాన్ లో రైతులను సంప్రదించకుండా ఏడు గ్రామాల ప్రజలకు నష్టం వాటిల్లే విధంగా రూపొందించాలని చెప్పేసి ఇటు రైతులు సైతం పదే పదే చెప్తున్న వాటి సమస్య పరిష్కారానికి ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రోజు రోజుకు ఈ వివాదం సైతం ముదురుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు చూస్తుంటే సమావేశంలో సైతం మీడియా సమావేశంలో మున్సిపల్ తీర్మానానికి విరుద్ధంగా ముసాయిదా చేశారు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటూ ఈరోజు భవిష్యత్తు ప్రణాళిక సైతం చేస్తాము, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్తున్నప్పటికీ కూడా సరైన స్పష్టత రాకపోవడంతో ఈరోజు రైతులు ఈ రకంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మధు. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.